ఈ మధ్య కొంతమంది ఎన్నికల దగ్గరికి వచ్చిన ఎన్నికల ఆప నిందలేస్తా ఉన్నారు మనం ఎందుకు పని చేయలేదను కాళేశ్వరం దండగా ఓడంటాడు మంచినీళ్ళు వస్తలేవని ఓడంటాడు కళ్యాణ లక్ష్మి వస్తలేదని ఓడంటాడు ఇవాళ నోటికి మొక్కాలి వస్తుందా లేదా అనేది ఊర్లలో ఉన్న మనకు తెలుసు వాడు ఢిల్లీలో కూర్చోనో హైదరాబాద్లో కూర్చోనో నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది చెల్తదా దయచేసి మీరు ఆలోచించాలి మీరు కూడా గ్రామాల్లో మన పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ మనం చర్చ పెట్టాలి ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇలా కాళేశ్వరం దండగా అంటే నిజంగా కాళేశ్వరం లేకపోతే 56 లక్షల ఎకరాల్లో తెలంగాణలో ఇవాళ పంట పండుతదా ఇలా మనం మన తడకపల్లి చెరువు ఎన్సాన్పల్లి చెరువు ఈ ఎండాకాలంలో కూడా మత్తడి దుప్తున్నది మరి వాడు కూడా దండగా అన్నోడు ఢిల్లీలో కూర్చోనో గాంధీ భవన్ లో కూర్చోనో తెచ్చి ఆ తడకపల్లి చెరువులో ముంచితే వాడు చక్కగైతాడు దండగానా లేకపోతే పండగనా దానికి అర్థమైతుంది వాడు గాడేను ఢిల్లీలో కూర్చొని కాళేశ్వరంతో ఒక ఎకరమన్నా వారిందా అంటాడు వాడు కానీ ఏం చెప్పాలి మండపల్లి సెక్ డ్యాములు ఈ ఎండాకాలం కూడా చెరువులు దుంపుతలేవు సెక్ డ్యాములు మత్తడి దుంపుతలేవు మొన్న రాత్రి రాత్రి కాలువ తవ్వి నీళ్ల తిప్పలు ఉందంటే 3 అడుగుల కాలువ తవ్వి నీళ్ళకి పంచాయించినాం మండపల్లి రైతులను అడిగితే అది పండగనా దండగనా చెప్తాడు మరి వాడోడు వీడోడు ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి ఏం చెప్పాలి మనం ఈ రకంగా ఇలా బురుగుపల్లి చెరువులో ఇప్పుడు పోతే కూడా నీళ్ళు కనబడుతున్నాయి ఇట్లా ఎన్ని ఊర్లలో పోయినా కూడా అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఇలా కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవునా సిద్దిపేట జిల్లానే కాకపోతే మన అర్బన్ మండలం అయితుండేనా సిద్దిపేటకు రైలు వస్తుండేనా సిద్దిపేటకు గోదావరి నీళ్ళు వచ్చినా ఇలా సిద్దిపేట ప్రజల కలలు 60 ఏళ్ల కలలు సిద్దిపేట జిల్లా అంటే అయిపోయింది సిద్దిపేట గోదావరి నీళ్లంటే వచ్చినాయి సిద్దిపేటకు ఈ అర్బన్ మండలంలో మిట్టపల్లిలోనే రైల్వే స్టేషన్ కూడా వచ్చి ఒక 2-3 నెలల రైలు కూడా వస్తున్నది ఇవన్నీ జరిగినాయంటే నిజంగా కలలు అనుకున్నాం ఉపన్యాసాల్లో విన్నాం మాటల్లో విన్నాం ఇవాళ కళ్ళ ముందు చూస్తున్నాం అంటే ఇది మన బీఆర్ఎస్ పార్టీ వల్ల మన కేసీఆర్ వల్ల అని చెప్పి చెప్పుకోక తప్పదు సిద్దిపేట ట్యాగ్ లైన్ నీళ్లు కావాలి రైలు కావాలి జిల్లా కావాలి ఇది సిద్దిపేటలో ఏ ఓట్లు వచ్చినా నందేలే సాబ్ అయితే చెప్పేదే చెప్తుండే నేను గెలితే సిద్దిపేట రైలు తెస్తున్నా ఓ 5 సార్లు గెలిచింది కానీ రైలు అయితే రాలి రైలు వచ్చిందంటే ఇవాళ కేసీఆర్ గారి వల్ల ఆనాడు కేంద్ర మంత్రిగా శాంక్షన్ చేపించిండు ఇవాళ ముఖ్యమంత్రిగా నిధులు ఇచ్చిండు సిద్దిపేటకు రైలు తెచ్చిండు మన కేసీఆర్ అర్బన్ మండలం ఎంత గొప్పగా డెవలప్ అయిందంటే తెలంగాణ రాకముందు ఈ అర్బన్ మండలంలో 5 లక్షలకు 10 లక్షలకు ఎకరం ఉండనే లేదు ఇలా 1 కోటి రూపాయలకు కమ్మి ఆడలేదు 1 కోటి రూపాయలకు కమ్మి ఎక్కడ ఎకరం భూమి దొరకదు ఇలా ఎన్సాన్పల్లివో ఇక ఎన్సాన్పల్లిలో అయితే హైదరాబాద్ లెక్క బంజారాహిల్స్ అయిపోయింది సిద్దిపేటకు తడకపల్లెలు ఎన్సాన్పల్లెలు వాళ్ళు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లెక్క అయిపోయింది మిట్టపల్లి కూడా అట్లే అవుతుంది రెండు ఇవాళ కాస్ట్లీ అయిపోయింది ఇప్పుడు హైవే పడుతున్నది హైవే పడితే ఎల్లుపల్లి మిట్టపల్లి వీళ్ళు కూడా చాలా మందపల్లెలు చాలా కాస్ట్లీ అయిపోయింది ఆ డిఎక్షన్ పడ్డాక మందపల్లెలకు బాగా ధరలు పెరిగిపోయినాయి చాలా డిమాండ్ వచ్చింది మందపల్లికి కూడా బకరీద్ చెప్పారు లాంచారిపల్లి అయితే ఓ ఇక లేఅవుట్ల మీద లేఅవుట్లకే వచ్చింది ఇక లాస్ట్కు కలెక్టరేట్ అడ్డాక మొత్తం ఊపు మీదకి వచ్చినాయి బకరీద్ చెప్పారు లాంచారిపల్లి ఎటు చూసినా ఇది ఒక హైటెక్ సిటీ లెక్క అయిపోయింది అర్బన్ మండలం సిద్దిపేట జిల్లాకు ఒక హైటెక్ సిటీ అయిపోయింది అన్ని వండకనే కదా 2 మెడికల్ కాలేజీలు వస్తే అర్బన్ మండలంలే ఉన్నాయి ఐటీ టవర్ పడితే అర్బన్ మండలంలే ఉంది టూరిజం హోటల్ వస్తే అర్బన్ మండలానికే వచ్చింది ఇట్లా ఎన్ని చూసినా ఎటు చూసినా మన అర్బన్ మండలం అద్భుతంగా ఇవాళ అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది ఇవాళ డిఎక్స్ఎన్ కంపెనీ కూడా మన అర్బన్ మండలం వచ్చింది రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇటు మిట్టపల్లిలోటి అటు ఎన్సాన్పల్లి కాడ అభివృద్ధి జరుగుతూ ఉంది ఇవాళ జాతీయ రహదారి మిట్టపల్లి నుంచి సిద్దిపేట దాకా 4 లైన్ రోడ్డు బ్రహ్మాండంగా బటర్ఫ్లై లైట్లతో మరి అండర్ పాస్ కూడా వేస్తున్నాం అమరవీరుల స్తూపం కాడ ఇబ్బంది అవుతుందని పైకి వెళ్ళి రాజీవ్ రహదారి కిందికి వెళ్ళి మనం బయటకు సిద్దిపేటకు పోయేటట్టు అండర్ పాస్ సౌకర్యం కూడా ఈరోజు మన మిట్టపల్లి నాంచేరపల్లి బకరీద్ చెప్పాలి ఎల్లుపల్లి వాళ్ళకి లాభం అయ్యేటట్టు వాటిని కూడా మనం చేసుకుంటా ఉన్నాం మన పొన్నాల గ్రామం ఇలా కలెక్టరేట్ వచ్చినాక పొన్నాల మొత్తం కూడా బ్రహ్మాండంగా ఏమొస్తున్నాయి అక్కడ గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లు పొన్నాల గ్రామం ఇలా అద్భుతంగా ఇలా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది సో సిద్దిపేట అనేది నాడు సిద్దిపేట అంటే కరువు ఉండే ఇవాళ కల్పతరువు అయింది మన సిద్దిపేట ఎంత పంట పండుతుందంటే వడ్లు మన తెలంగాణ రాకముందు మన సిద్దిపేట జిల్లాలో
తిప్పి తిప్పి కొడితే మొత్తం ఒక ఏడాది మీద 30 కోట్ల రూపాయలు 38 కోట్ల రూపాయలు వడ్డీ అంటుండే కానీ ఇయాల దానికి పరంతలు 300 పైగా 300 కోట్ల రూపాయల వడ్లు ఒక్క సిద్ధిపేట నియోజకవర్గంలో వండుతా ఉన్నాయి వడ్లనే వండితే ఇన్ని వడ్లు కానీ మంత్రం వేస్తే వండితేయా లేదా అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉన్నదా మ్యాజిక్ చేస్తే వండుతదా మన కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం ఉన్నది కేసీఆర్ గారు ఇయాల 24 గంటల కరెంట్ ఇచ్చిండు ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చిండు సకాలంలో ఎరువులు ఇచ్చిండు తంటాలు లేకుండా కాంటా పెట్టిండు ఊరూరికి ప్రతి గింజ కొన్నాడు గనుక ఇయాల ఇంత అద్భుతమైన పంట మన సిద్దిపేటలో పండుతా ఉంది ఇయాల ఒక సిద్దిపేట జిల్లా దాదాపు 1500 కోట్ల రూపాయల వడ్లు ఈ యాసంగి పంటలు మనం కొనబోతా ఉన్నాం మొత్తం తెలంగాణలో 27,000 కోట్ల రూపాయల వడ్లు ఒక్కొక్క సంవత్సరం పండుతా ఉన్నాయి అంటే ఇది రైతును బలోపేతం చేసిండు మన కేసీఆర్ ఇలా రైతులు ఆత్మహత్యలు దగ్గరై ఆకలి చావులు లేవు ఎక్కడ కూడా అంబలి కేంద్రాలు గంజి కేంద్రాలు లేవు కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు మన రైతులు అంటే ఇలా మన కేసీఆర్ పుణ్యం కేసీఆర్ గారు రైతు విలువ పెంచింది కనుకనే ఇలా భూముల విలువలు పెరిగినాయి భూముల విలువలు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళ జమానాల 15 ఎందుకో పెరగకపోయాయి కేసీఆర్ వచ్చినాకనే భూముల ధరలు ఎందుకు పెరిగినాయి అంటే కేసీఆర్ గారు రైతు కోసం పనిచేసిండు రైతును బలోపేతం చేసిండు రైతు గౌరవం కేసీఆర్ పెంచిండు గనక ఇవాళ భూమి గౌరవం పెరిగింది భూమికి ధర పెరిగింది ఇది మన కేసీఆర్ గారు చేసినటువంటి కృషి వల్ల ఇవాళ జరుగుతా ఉంది ఇవాళ అందరు కూడా ఆలోచించాలి 9 ఏళ్ల కింద మన సిద్దిపేట ఎట్లుండే ఇవాళ సిద్దిపేట ఎట్లా ఉన్నది అనేది మీ అందరి కళ్ళ ముందు కూడా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది సో వీటన్నిటిని కూడా గమనించాలి గ్రామాల్లో చర్చ పెట్టాలి ఆనాడు మన పొన్నాలు ఎట్లుండే ఇవాళ పొన్నాలు ఎంత అభివృద్ధి జరిగింది ఇవాళ గాంధీ గ్రామకి వెళ్ళి పొన్నాలకి వెళ్ళి ఎన్సాన్పల్లి దాకా బ్రహ్మాండంగా డబుల్ రోడ్ వేసుకొని తీసుకుపోతున్నాం నాంచార్పల్లి బకరి చెప్పేలకి వెళ్ళి నంగునూరుకి వెళ్ళి ఖాత దాకా అటు బ్రహ్మాండమైనటువంటి డబుల్ రోడ్ తీసుకుపోతున్నాం ఇవాళ ఎన్సాన్పల్లికి 4 లైన్ రోడ్ బటర్ఫ్లై లైట్లతో ఎన్సాన్పల్లి దాకా అవుతున్నది రేపో మాపో దాన్ని తడకపల్లి దాకా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం మా తడకపల్లి సర్పంచ్ సాబ్ ఎన్సాన్పల్లి దాకా అయింది మాకు కూడా 4 లైన్ కావాలంటున్నాడు మా గౌడ్ సాబ్ తప్పకుండా చేస్తాం సో ఆ రకంగా ఒకటొక్కటిగా అన్ని కూడా చేసుకుంటున్నాం ఇవాళ మందపల్లికి కూడా 3 దిక్కులకి వెళ్ళి రోడ్లు చేసుకోగలిగినాం మనం ఈ రకంగా కమలాకరణకు ఇప్పటికే డివైడర్ అయింది మా బూరుపల్లి దాకా తప్పకుండా అటు కూడా 4 లైన్ రోడ్ వేసి లైట్లు పెట్టే కార్యక్రమం ఈ 5-6 నెలల్లో చేయబోతున్నాం అంటే అసలు 9 ఏళ్ల కిందకి ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ అయిందా లేదా ఏ విషయం అన్నా చూడండి కరెంటు విషయం కానీ నీళ్ల విషయం కానీ ఎరువుల విషయం కానీ రైతు బంధు విషయం కానీ ఏ రంగంలో చూసినా కూడా ఆనాటి కాంగ్రెస్ పాలనకు నేటి మన బీఆర్ఎస్ పాలనకు ఎక్కడన్నా పొంతన ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిండో మన అందరి కళ్ళ ముందు ఉన్నది మన అభివృద్ధి తెరిచిన పుస్తకం లాంటిది ఇక అమ్మాయి కూడా ఎంత మంచిగా చెప్పింది కుర్రో కుర్రో అనుకుంటా ఏ రైతు అన్నని అడిగినా తప్పకుండా కేసీఆర్ ఏం చేసిందో చెప్తాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బీదవాడి హృదయంలో ఉంది ప్రతి పేదవాళ్ళ హృదయంలో ఉంది కానీ బీజేపీ పని ఎక్కడ మనం వెతికినా ఏ భూతద్దంలో కూడా బీజేపీ చేసిన ఒక్క మంచి పని కూడా ఉండదు బీజేపీ పార్టీవి అన్ని పడగొట్టే పనులు అయితే మన కేసీఆర్ గారివి మన బీఆర్ఎస్ వి నిలబెట్టే పనులు మీరు చూస్తారు ఈ మధ్యలో కేసీఆర్ సెక్రటరీ కట్టిండు బ్రహ్మాండంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం పెట్టిండు ఇంకొక వైపు అమరుల స్మారక చిహ్నం అద్భుతంగా నిర్మించిండు బీజేపీ అంటాడు కులగొట్ట కాల వింత వాడు కులగొట్టేటోడు కావాలన్నా మనకు పునాదులు దాబెట్టోడు కావాలన్నా ఇలా బీజేపీ కాంగ్రెస్ ఏమో కూల పెడతా కల పెడతా అంటే మన కేసీఆర్ ఈ తెలంగాణకు బలమైన బాటలు బలమైన పునాదులు వేసి బంగారు తెలంగాణ వైపు కేసీఆర్ తీసుకుపోతా ఉన్నాడు కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు రానే రావు అన్న కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఈ రైతుల పాదాలు గడిగి రుణం తెచ్చుకున్నాడు మన కేసీఆర్ ఎవరు నమ్మినారే తెలంగాణ వస్తుందంటే గోదావరి నీళ్ళు వచ్చి మన సిద్దిపేటను ముద్దాడుతాయంటే నమ్మినారే బతుకుండంగా చూస్తామా ఈ వస్తాయంటవా అన్నారు ఇవాళ మిట్టపల్లి చెరువులకు ఎల్లుపల్లి చెరువులకు ఇక నీళ్లు జాలుపై చేపలు పట్టుకుంటు కష్టమైతుంది అట్టు మొన్న నాకు తడకపల్లి వాళ్ళు ఎన్సాన్పల్లి వాళ్ళు కలిసిండ్రు ఏం చేయాలి సార్ ఎండాకాలం కూడా చెరువు మత్తడు దుంపుతుంది
మేము మాకు ముదిరాజులకు చేపలు పడదామంటే కష్టం అవుతుంది, అవి అడుక్కుపోతున్నాయి, కొర్రమట్టలు దొరుకుతలేవు సార్ నీళ్లు కమ్మి చేయట్టు. ఒకప్పుడేమో నీళ్లు లేవు, బతుకమ్మ పండుగ వచ్చిందంటే మిట్టపల్లి కాడ బతుకమ్మలు వేయాలంటే అప్పుడున్న మా సర్పంచ్ సార్ రాములన్న గిట్ట ఓ బొందదేవి అట్లా ట్యాంకర్ తో నీళ్లు వస్తే బతుకమ్మలు వేసినాం. ఇప్పుడే ఆడికి వచ్చిందంటే నీళ్ళు ఎక్కువైనాయి సార్, చేపలు దొరుకుతలేవు, నీళ్లు కమ్మి చేయి అంటూ.